పెద్దతుమ్మిడి బీసీ కాలనీలో 4 చినుకులు పడితే చాలు నరక యాతన, రోడ్లన్నీ బురదమయం జలమయం. దీంతో కాలనీవాసులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రోడ్డు వేయాలని నిరసనకు దిగారు కాలనీవాసులు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలో పెద్దతుమ్మిడి బీసీ కాలనీలోని ప్రజలు రోడ్లు వేయాలని నిరసన చేపట్టారు. పెద్దతుమ్మిడి బీసీ కాలనీలో 4 చినుకులు పడితే నరక యాతనే. చిన్న వర్షం పడితే చాలు రోడ్లన్నీ జలమయం, అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి. వర్షాకాలం కాలనీ ప్రజలు నిత్యావసర సరుకులు, కూరగాయలు, మంచినీళ్లు తెచ్చుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితి. పిల్లలు బడికి వెళ్ళడానికి కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యవసర వస్తువులు తెచ్చుకోవడానికి కూడా వీలు లేకుండా పోతోంది. గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు ఎలక్షన్లో నాయకులు హామీలు ఇవ్వడం కానీ నెరవేర్చడం లేదని, పార్టీలు మారినా ఫలితం లేదని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎంతమంది అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ మొర ఆలకించి వెంటనే తమకు రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. నా పేరు దుర్గా మజ్జి, మాది బీసీ కాలనీ. మాకు రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు నడితే కానీ దేనికైనా ఇబ్బందిగా ఉంది. ఆటో వస్తా కానీ మామూలుగా పాలు దేని తీసుకెళ్తా కానీ ఇబ్బందిగా ఉంది. మామూలుగా ఆటో వెళ్తాకైనా, కూరగాయలు వస్తాకైనా, దేనికైనా సంస్థ చాలా కాలు బురిసిపోయి పిల్లలు ఇబ్బంది పడిపోయి చాలా రిసుగ్గా అసలు ఇబ్బందిగా అయిపోతుంది. వాటర్కి కానీ దేనికి కానీ ప్రతి పరిష్కారం కూడా మాకు చూపించలేదు. ఏదారు కూడా మాకు అసలు దేనికి సంస్కారం దిగుతలేదు. మాకు ఎప్పుడు కూడా ఎవరు కూడా న్యాయం చేయలేదు. ప్రతి ఒక్క సంస్థ తిరుగుతుంది కానీ ఏది కూడా మాకు చేయలేదు. ఏదో కూడా దారికి దీనికి పరిష్కారం చూపించలేదు. ఇది మాకు బీసీ కానీ పెద్ద సామ. నా పేరు. మాకు రోడ్లకి ఇబ్బందిగా ఉందండి. మాకు రోడ్లు లేవు, బాడీ బురద, పిల్లలు వెళ్తాకి లేదు, వస్తాకు లేదు. మంచిలు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం. ఒక కాయగూరలు రాట్లా, ఓ మంచిలు ఆటోలు రాట్లా, చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. మేము రొచ్చులో కాళ్ళు పాసిపోయి పుల్లడిపోయి పిల్లలు జలలో చచ్చిపోతున్నాం. మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎలక్షన్కి ఇది అంటున్నారు, అది అంటున్నారు కానీ మా ఊసి లేదు. ఆ 4 రోజులే ఇక మళ్ళీ మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరండి. మా పరిస్థితి ఏంటి మరి చెప్పండి. ఇట్లా ఇది అంటున్నారు, అది అంటున్నారు. ఎవడొచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, తెలుగుదేశం వచ్చినా అదెంత పని అన్నారు. ఇంతవరకు రోడ్డు వేయలే. 30 సంవత్సరాల బట్టి కాపురం చేస్తున్నాం ఇక్కడ మేము. ఇవాళ నేను కదా 30 సంవత్సరాలు మా బిల్డింగ్లు కట్టి అప్పుడే పరిస్థితి అండి. ఇది అంటున్నారు, అది అంటున్నారు. మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. మంచిలు తెచ్చుకుంటే పడిపోతున్నారు. మగవాళ్ళు కూడా బళ్ళేసి పడిపోతున్నారు. చీకట ఊరేళ్ళు వస్తలేదు. నా పేరు ఝాన్సీ. 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం బీసీ కాలనీది. మేము రొచ్చులోను కాయగూరలకి వీటికి పిల్లలు బడి పంపిస్తాకి యాతన అయిపోతుంది. స్కూల్ బస్సులు కూడా రాట్లా, రోడ్డు మీద తీసుకెళ్ళాలి. పిల్లలు పడతా లేకుతా వెళ్తున్నారు. కాలనీ అనే పేరే కానీ కాలనీకి నా ఊసి ఎవరు పట్టించుకుంటున్నారు. ఇదిగో రోడ్డు అంటున్నారు, అదిగో రోడ్డు అంటున్నారు. కొలుసుకెళ్తున్నారు. మళ్ళీ క్యాన్సర్ అయిపోయిందంటే 30 సంవత్సరాల నుంచి ఇదే బాధపడుతున్నాం. ఇక్కడే ఉంటున్నాం. 40 కుటుంబాలు ఉండేవి ఇక్కడ. 40 కుటుంబాలు కూడా ఇబ్బంది పడుతున్నాము. మంచినీళ్ళు తిండ్లు వేసుకుని పడిన వాళ్ళు, మగవాళ్ళు బళ్ళు వేసుకుని, అసలు మాకు బళ్ళు కూడా పాడైపోతున్నాయి. పిల్లలు వేసుకొచ్చేవి పాచిపోతున్నాయి, పుల్లడిపోతున్నాయి. ఇవి అసలు జ్వరాలు, రొంపలు, దగ్గులు కూడా వస్తున్నాయి సంటి పిల్లలకి. ఈ వానల్లో తడిచి బురదలో పడి ఇవన్నీ చేత మమ్మ వాళ్ళు లేరు. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్, డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్, హిమజల్, ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్